సభవరం ఆగమ శాస్త్ర పండితులు స్వయంపకల వెంకటనారాయణ ఏకైక కుమారుడు విశ్వదీప్ నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మదర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ వి సత్యగంగరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీఓ బి రమేష్ నాయుడు మాట్లాడుతూ మదర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న అనేక సేవా కార్యక్రమాలను అభినందించారు. ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపడుతున్న సత్యగంగరాజుకు అన్ని వర్గాల సహాయ సహకారాలు అందించాలని అలానే విశ్వదీప్ ఆత్మకు పరిపూర్ణమైన శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మదర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పి శ్రీనివాసరావు, చైతన్య, టి తారకేశ్వరరావు, ఎస్ చిట్టమ్మ, జి రమేష్, ఆర్ మౌనిక, విజయ్, కెర్రీలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనందరికీ తెలుసు మానవ సేవే మాధవ సేవ. మనం మాధవుణ్ణి చూడాలి అంటే మానవుణ్ణి ప్రేమించి వాళ్ళని సాయం చేసినట్టయితే అదే ఆ దైవ సన్నిధికి మార్గం చూపిస్తుంది. సో ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులైన మహిళలకు ముఖ్యంగా శీతాకాలం వస్తుంది. ఈ శీతాకాలం సమయంలో మేము చాలా సందర్భాల్లో చూస్తుంటాం, బస్ స్టాండ్స్ కానీ లేదంటే రైల్వే స్టేషన్స్ కానీ ఊరు చివరిలో కానీ వృద్ధులైన ఆర్ఫాన్స్, అనాథులు, మహిళలు ఇటువంటి వాళ్ళందరినీ ఎన్నుకొని వారి యొక్క బాధలను ముందుగా గుర్తించి శీతాకాలం వస్తున్న సందర్భంలో ఈ దుప్పట్లను పంపుతున్నటువంటి చాలా ప్రశంసించేటువంటి విషయం ఇది. అలాగే సాయం చేసే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద మనం 100 సార్లు ప్రార్థించే కంటే మంచి జరగాలి, మంచి జరగాలని ప్రార్థించే కంటే మనకు చేతనైనటువంటి ఏ కొంత సాయం చేసినా చాలా ఎక్కువ పుణ్యమైనటువంటి. నిర్వహిస్తున్నటువంటి మదర్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళని నేను ఈ సభాముఖంగా అభినందించుకున్నాను. నేను ఈ బ్రాంచ్కి 1 జూన్ వచ్చాను. అప్పటి నుంచి నేను చూస్తున్నాను కోవిడ్ టైంలో కూడా వాళ్ళు చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళకి ఫండ్స్ లేకపోయినా వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెడుతూ స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మహిళలకు, అక్కచెల్లెలకు వాళ్ళకి స్టిచ్చింగ్ కూడా అలవాటు చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉచితంగా అన్ని సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళకు వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలాగా తయారు చేస్తున్నటువంటి మదర్ చారిటబుల్ ట్రస్ట్కి ఈ సభాముఖంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. సేవల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. స్టార్టింగే ఇలాగే వృద్ధులకి దుప్పట్లు పంచిపెట్టాను నాతో, ఎక్కడ అది నక్కవాణి పనులు. తర్వాత చూస్తే కరోనా టైంలో లారీ వాళ్ళకందరికీ ఇచ్చేవాళ్ళందరికీ కూడా వీళ్ళు దగ్గరికి వెళ్ళి మరి ఇచ్చేవారండి, ఫుడ్ ఉందా ఉందా లేదనేసి. అప్పుడు ఆ ఫొటోస్ చూస్తే నాకు మనసు చలించిపోయింది. పిలిచి అడిగాను, బ్రదర్ నీకు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది, అంత మోటివేషన్ ఎక్కడ వస్తుంది అనేసి. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎన్ని కోట్లు ఉన్నా సరే 10 పైసలు తక్కువ చూపడానికి చెయ్యి రావాలి చాలామందికి. సొంత ఆస్తులు నమ్ముకొని తన మదర్ కోసం సేవ చేయాలన్న దృక్పథంతో ఎంతో వయసు ప్రయాసకు వచ్చి ఈ ట్రస్ట్ని రన్ చేస్తున్నాడు. ఇలాంటి మంచి వ్యక్తికి మనందరం కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. సో అందరూ ఒకసారి ఆయన కోసం క్లాప్స్ కొట్టాలి సార్. మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అధికారుల నుంచి కానీ అనధికారుల నుంచి కానీ మంచి సపోర్ట్ మీకు లభిస్తుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ పెద్దలు మీ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి శుభ కార్యక్రమం ఈ మదర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయడం కూడా సంతోషం. ఈ విధంగా నా కుమారుడికి ఆత్మకి శాంతి కలగాలని మీరందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చెప్పేది ఒకటే, గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అన్నారు పెద్దలు. అంటే గోవుని, బ్రాహ్మణ్ణి కూడా ఎంత పూజిస్తే అంత శుభం జరుగుతుంది అని దీని అర్థం. అటువంటిది ఒక బ్రాహ్మణ కుటుంబం మీద కొంతమంది దుర్మార్గులు కక్షగట్టి
ఏకైక కుమారుణ్ణి ఇలాగా హింసించి హతమార్చడం అనేది మరి భగవంతుడు వారికి ఎలాంటి శిక్ష వేస్తాడో కూడా మనం నూటంగా అనకూడదు. అందువల్ల గోవుని హింసించినా బ్రాహ్మణి హింసించినా అనేకమైన నరక బాధలు వస్తాయనేసి శాస్త్రాలు పురాణాలు అభివర్ణిస్తూ ఉంటాయి. ఈయన మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి మరి వాళ్ళు ఎలాంటి శిక్ష అనుభవిస్తారో మనం కళ్ళముందు చూడాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరి సమక్షంలోని సెలవు తీసుకుంటాం.